మీదున్న ఆతిరత మహారథులు అందరికీ అలాగే ముందున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు చెల్లెమ్మకు దీవించడానికి మన భారతదేశానికే దశాదిశ నిర్దేశం చేస్తున్న సోనియమ్మ గారి ముద్దుబిడ్డ ప్రియాంక గాంధీ ఈ రోజు వస్తున్నారంటే చెల్లెమ్మ గెలుపు ఏదైతే ఉన్నదో ఈ రోజు ఖాయమైందని చెప్పేసి భావించొచ్చు ఎందుకంటే ఇక్కడ ఈ వేదికలో దాదాపు 50,000 మంది ఉన్నారు మీ ఇంట్లో ఒక్కరన మరి మన ఇంటి సభ్యులు వేస్తే ఈ 50 కి ఇంకో 50 ఓట్లు కలిస్తే మన చేతి గుర్తు పాల గుర్తులో కనీసం 30,000 మెజారిటీతో గెలుస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అయితే ముఖ్యంగా నేను బంజారా బిడ్డను బంజారాకు సంబంధించింది కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది టిఆర్ఎస్ పార్టీ ఎట్లా మోసం చేసిందో రెండే రెండు ముక్కల్లో చెప్తాను ఇక్కడ ఈ తెలంగాణ ప్రాంతంలో డీ నోటిఫైడ్ ట్రైబ్ కున్న బంజారాలను లంబాడి సోదరులను అమ్మ ఇందిరమ్మ 1976 లో గుర్తించి నా బిడ్డలు అడవి బిడ్డలు వీళ్ళకు దారి చూపించాలని చెప్పేసి ఉద్దేశంతోని ఎస్టీ లో కనిపించింది అమ్మ ఇందిరమ్మ దాని తర్వాత ఇందిరమ్మ కల్పిన తర్వాత ఈ తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు మరి ఆంధ్ర ప్రాంతంలో ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతూ ఉంటే ఈ రాష్ట్రం ఎట్లా ఏర్పడాలని చెప్పేసి అందరూ ఫైట్ చేస్తూ ఉంటే ముందు వరుసలో ఉన్నది బంజారా బిడ్డలైన సంగతిని మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను మనకు మొదటి మరణము శ్రీకాంతచారి అయితే రెండవ మరణము భోజ్యనాయక్ మూడవ మరణము ముఖ్య ప్రవీణ్ నాయక్ ఈ తెలంగాణ కోసం ఈ బంజారా బిడ్డలు త్యాగం చేశారు చిరంజీవిని గుడ్డుతోని కొట్టింది బంజారా బిడ్డ కిరణ్ కుమార్ రెడ్డిని చెప్పు దెబ్బలతోని పంపించింది బంజారా బిడ్డ ఎందుకు ఎందుకు కొట్టారంటే ఈ తెలంగాణ రాష్ట్రం వస్తే మా ఇంటికి ఒక ఉద్యోగం వస్తుంది మాకు డబుల్ బెడ్రూమ్లు వస్తాయి మాకు విద్య వస్తుంది ఉపాధి వస్తుంది వ్యవసాయానికి అన్ని రకాలుగా ఆధారాలు వస్తాయని చెప్పేసి అందరూ భావించారు మరి తెలంగాణ ఉద్యమంలో ఉన్న నేను ముందు వరుసలో ఉన్నా అని చెప్పేసి కేసీఆర్ మాకేదైనా లాభం చేస్తాడా అంటే కేసీఆర్ ఏం చేసిండు గోండు సోదరులను బంజారా సోదరులను అడవులలో కొట్లాటలు పెట్టించిండు గౌరవంగా బతకలేని పరిస్థితిలో తీసుకొచ్చిండు ఈరోజు తండాల ఉన్న ప్రతి బంజారా బిడ్డ ఆలోచించాలా ఇక్కడ ఓకే పాలకుర్తిమే పాలకుర్తిలో 61,000 బంజారా జనాభా ఉన్నది 49,000 ఓటర్లు ఉన్నారు ఈ పాలకుర్తి రాజకీయాన్ని శాసించేది బంజారా బిడ్డలైన సంగతి అని చెప్పేసి ఇక్కడ ఉన్న తండాలు ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు నేను గుర్తు చేస్తా ఉన్నాను మీరు విజ్ఞతతో ఆలోచించండి విజ్ఞతతో ఓటేయండి ఎందుకంటే మనకు అమ్మ సోనియమ్మ మనం కోరుకున్న తెలంగాణ ఇచ్చింది ఈ రోజు మనమందరము అమ్మ సోనియమ్మకు రిటర్న్ గిఫ్ట్ గా చేతి గుర్తుకు ఓటేసేసి పాలకుర్తిలో యశస్విని రెడ్డి గారిని కనీసం 30,000 నుండి 40,000 ఓట్ల మెజారిటీతోని మనం గెలిపిస్తే ఖచ్చితంగా మన ఆశలు మన ఆశయాలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు పట్టి విక్రమార్క గారు మన చెల్లెమ్మ యశస్విని రెడ్డి గారు తీరుస్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ వేదిక నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను జై కాంగ్రెస్ ధన్యవాదాలు